ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ మందికి కొత్త గ్రీషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయం నాకు తెలుసు, రాజకీయాలకు రాకముందు దాదాపు కొన్ని దశాబ్దాలు కానీ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా జగిత్యాల జర్నలిస్ట్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రియతమ నాయకురాలు కవిత గారు గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు మంత్రి గారి మాటగా వారు కూడా చెప్తారు. ఎంపీ గారు కూడా ఉన్నప్పుడు ఆమె ప్రైవేట్ స్థలమైనా కొనిచ్చిస్తా అన్నది 5 ఏళ్ళు దాటిపోయింది. డబుల్ బెడ్రూమ్ అనేది ఇప్పట్లో ఏ సాధ్యం కాదు. ఆ కాంట్రాక్టర్ కూడా చేతులు తీసిండు. మాకు ఇవ్వాలంటేనేమో స్థలాలు దొరుకుతలేవు. టీఆర్ఎస్ పార్టీకి గంటల్లో కొట్టి ఎట్లా 100 రూపాయలకు ఎక్కడ ఇస్తారు? మాకు కూడా 1000 రూపాయలు ఇస్తే మాకు కేటాయించండి. ఈ 100 రూపాయలకు ఈ పార్టీకి స్థలాలు ఇవ్వడం అనేది కొత్తది కాదు. దాదాపు 30 సంవత్సరాల కింద గత ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న జీవో అని దాన్ని తప్పుపట్టలేదు. తప్పకుండా మీ ఆలోచన మీరు ఏ కోరిక ఉందో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రి గారు మినిస్టర్ గారితో చెప్పి మాట్లాడండి. నుంచే ఆ పని మీద దృష్టి అయితే ఈ 1 నిమిషం అది వారమే కావచ్చు, నెల కావచ్చు, 6 నెలల లోపల 100% నాది సంజయ్ అండి. 6 నెలలు మీ ఫ్లాట్ చెప్పారు దానిలో మీరు ఒకవేళ తీసుకొచ్చిన టైం ఉంటే 6 నెలలు ఒకసారి ఏం చేద్దామంటే అది మీరు ఎవరన్నా వాయిదాలు వస్తే ఎవరో ఆ విధంగా